శుభంబి గారు, శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి జూన్ 15 వరకు ఏ విధంగా ఉంటున్న విషయాలను విశేషం తెలుసుకున్నాం. మేషరాశిలోనే శుకుడు ఉండడం, ద్వితీయంలో రవి బుద్ధులు ఉండడం, తృతీయంలో రాహుకృష్ణులు ఉండడం, అష్టంలో గురుడు, భాగ్యస్థానంలో శనికేతులు ఉండడం ఇక్కడ మనం విశేషం నమ్మకం. అయితే ఈ రాశి వారికి ఏంటంటే, శుకుడు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో కొంచెం ఆనందకరమైన ఆలోచనతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవడానికి అవుతుంది. శుభార్థం వింటారు, శుభకార్యాలు చేస్తారు, అకస్మాత్తుగా మనకు ఒక గుడ్ న్యూస్ రావడం జరుగుతుంది, ధనలాభం కూడా కలుగుతుంది. మేషరాశి వారు స్పెషల్లీ భరణి నక్షత్రం, అశ్విని నక్షత్రం, అదేవిధంగా కృతికా నక్షత్రం వల్ల వాళ్ళకి లాగా మనకు అనిపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ వ్యాపారం చేస్తున్నప్పుడు బుధాదిత్యం యోగం ద్వితీయ స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానం ఉంది కాబట్టి వ్యాపారంలో ఉన్నత స్థాయికి స్థానానికి సంపూర్ణ భావాన్ని కలుగుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. ఇక తృతీయంలో రాహుల స్కూలు పాపగ్రహాలు భూగారు పథక స్థానంలో ఉంటే శుభాన్ని సూచిస్తాయి కాబట్టి మోర్ డైనమిక్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని చేసే ప్రతి ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతాయి కాబట్టి నిర్ణయం తీసుకునేది మాత్రం మోస్ట్ కాన్ఫిడెంట్గా తీసుకోగలిగితే మాత్రం సక్సెస్ అనేది బాగా ఉండే అవకాశం ఉంది. అష్టంలో గురుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ అష్టం గురువు ఏం చేస్తారు, కొంచెం కొలెస్ట్రాల్, థైరాయిడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కొంచెం వెయిట్ చెకప్ చేసుకోండి, హెల్త్ ఇష్యూస్ కొంచెం జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా భాగ్యంలో శని ప్లస్ కేతులు ఉన్నారు. ఈ భాగ్యస్థానం ఉన్న శనికేతులే మనకి డ్రాబ్యాక్ కనబడుతాయి. అవి రెండు ఎప్పుడైనా కలిసి ఉన్నాయంటే అవి ఏం చేస్తారు, మనకు రావాల్సిన భాగ్యం అంటే అల్టిమేట్లీ మనకు రావాల్సిన ప్రాఫిట్లో భాగ్యం మనకు వచ్చే లాభం అనుకోండి. భాగ్యస్థానం అంటే ఈ లక్ ఎంత వస్తుందో ఆ లక్ని కొంత అన్లక్ చేయడానికి శనికేతులు ఉన్నారు కాబట్టి మన హార్డ్ వర్క్ మీద మనం నమ్ముకుండా ముందుకు వెళ్ళే చేసే ప్రయత్నంలో కూడా హార్డ్ వర్క్కి కావాల్సిన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పెడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండడం. శనికేతులు అక్కడ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన వరకు ఇక్కడ కేతుకు అధిష్టానం గణపతి మంత్రాన్ని నిత్యం ఆరాధన చేసుకుంటూ ఈ 15 రోజులు గడపడానికి ప్రయత్నం చేస్తే భాగ్యస్థానం శనికేతుల యొక్క గృహం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాపారంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది, లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, శుభార్థమైన అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం మొదలవుతారు. శుభం బియ్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.